యేసు క్రీస్తు నామములో మీ అందరికిని వందనాలు తెలియపరుస్తున్నాను. Greetings to you all in the name of the Lord Savior Jesus Christ. ఈ రోజు కూడా ఈ దినము మీకు ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థన చేయడం జరిగింది. Today also I prayed that this day of yours be a blessed one. దేవుని యొక్క కృప మీ పైన నిత్యముగా ఉంటుందని చెప్పగలుగుతాను. I can say that surely the grace of the God is on you. ఏదైతే ముయ్యబడి ఉందో అవన్నీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని వలన తెరుచుకుపోతున్నాయి. With the grace of the God, whatever is closed door in your life, it is going to be opened. ఒక్క ద్వారంలో వచ్చిన సాతాను 7 ద్వారాల ద్వారా పారిపోతున్నాడు. Satan who has come in one way is going to be scattered in 7 ways. ఈ జీవితంలో అడ్డుపెట్టిన ఆటంక శక్తులు తొలగిపోతున్నాయి. All the barriers and obstacles are going to be removed in your life. మీ కుటుంబానికి విరోధంగా మీకు విరోధంగా రుంబపడిన శక్తులని లయంగా పోతున్నాయి. Whatever weapon that is formed against your family is going to be destroyed. యెషయా గ్రంథం 54:17 సాక్ష్యార్థంగా మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడబోతున్నాయి. Isaiah 54:10-17 is going to be surely fulfilled in your life. మనకొద్ది దినాలుగా పెంతెకోస్ దినాని గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. Since some days we have been meditating on the Pentecost day. ఈ రోజు అపొస్తల కార్య 2వ అధ్యాయంలో రాయబడిన దినాల గురించి ధ్యానిస్తా ఉంటాం. So we are meditating on the days that are related to Pentecost that are written in Acts chapter 2. హల్లెలూయా హల్లెలూయా. ఈ పెంతెకోస్ దినముతో పాటు మరికొన్ని దినాలు రాయబడ్డాయి. Along with Pentecost days, some other days are also have been written. Like you know, next మనం చూస్తే అపొస్తల కార్య 2వ అధ్యాయం 17వ వచనం అంచె దినం అని రాయబడి ఉంది. So Apostles 2:17, if you see, it is written about the end time. హల్లెలూయా అంచె దినం. The last days. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగా దినాల గురించి రాయబడి ఉన్నాయి. So like this, it is written about days. సో ఒక్కొక్క దినాల గురించి మనం ధ్యానించబోతున్నాం. We are going to meditate on each day. నేను ఈ అపొస్తల కార్య 2వ అధ్యాయంలో మాత్రము 7 ప్రత్యేకించబడిన దినాలు నేను కనుగొన్నాను. I myself have found 7 important and set apart days. అపొస్తల కార్య 2వ అధ్యాయంలో పర్టిక్యులర్ గా 7 ప్రత్యేకించే దినాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టి ఉన్నాడు. The Holy Spirit God specifically he wrote 7 important days in Acts chapter 2. దేవు నామానికి స్తోత్రం. All glory to God. నిన్నటి దినములో నేను పెంతెకోస్తే దినము అపొస్తల కార్య 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తే దినము అనే మాట గురించి నేను మీకు వివరించాను. So yesterday I have explained about Acts chapter 2 and the first verse on the Pentecost day. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా హల్లెలూయా. ఈ పెంతెకోస్ దినములో 5 ప్రశ్నలు వేసుకుంటే మనకు దాదాపు అన్ని మెసేజ్లు దానిలో వచ్చేస్తాయి. About this Pentecost day, if you pose 5 questions, you will get all the answers. హల్లెలూయా హల్లెలూయా. మొదటిది మీరు చూస్తే, the first one if you see, దేనితో ప్రారంభించాలి? With what did they begin? మొదటిగా వాట్ అని మనం వేసుకుంటే దాని అర్థమైపోతుంది. So if you question what, you will understand. హల్లెలూయా హల్లెలూయా. పెంతెకోస్ దినం అంటే ఏంటి? What is a Pentecost day? హల్లెలూయా హల్లెలూయా. హా, పెంతెకోస్ దినం అనేది ఇన్ఫిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. The Pentecost day signifies infilling experience. ఇదివరకు పరిశుద్ధాత్మ దేవుడు మనిషి బయట ఉన్నాడు. Before in the former days the Holy Spirit God was out of the man. బయట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన లోపలకు వచ్చాడు. The Holy Spirit God who was outside, now he is in us. బయట నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన పని చేసుకుంటూ వచ్చాడు. From outside the Holy Spirit himself has done all his work. పరలోక రాజ్య సంబంధ పని చేసుకుంటూ వచ్చాడు. And he has also done the kingdom work. ఇప్పుడు మనలోనికి వచ్చి మన పనిని ఆయన చేస్తున్నాడు. And now the Holy Spirit came into us and he is doing our work. మనల్ని రూపాంతరపరుస్తున్నాడు. He is transforming us. హల్లెలూయా హల్లెలూయా. 2వ కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 17-18 మీరు చదివితే మీకు అర్థమవుతాయి. If you read 2 Corinthians 3:17-18, you will understand. పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి అంట ఆ ప్రభువాగు ఆత్మ చేత
ఆయన పోలికి చెప్పున మనల్ని రూపాంతరపరుస్తాడంట. ఇట్ ఇస్ రిటన్ దట్ ద హోలీ స్పిరిట్ వెన్ హి కమ్స్ ఇన్ us హి విల్ ట్రాన్స్ఫార్మ్ us ఇన్ ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డే బై డే మనల్ని ఆయన పోలికలోనికి మార్చుకుంటా వస్తాడు. డే బై డే హి విల్ ట్రాన్స్ఫార్మ్ us ఇంటు ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవు నామానికి మహిమ కలుగును గాక. ఆల్ గ్లోరీ టు గాడ్. మీరు పెంతెకోస్ట్ దిన ఒక అనుభవాన్ని చూస్తే మీకు అర్థమవుతాయి. ఇఫ్ యు లుక్ ఎట్ ద పెంటెకోస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ యు విల్ నో అబౌట్ ఇట్. పెంతెకోస్ట్ ఒక ప్రారంభములోనే చెప్పుకోదగిన కార్యాలు మనం చూడగలుగుతున్నాం. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పెంటెకోస్టల్ డే ఇట్సెల్ఫ్ దేర్ ఆర్ మెనీ స్పెసిఫిక్ థింగ్స్ టు బి మెన్షన్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏకాత్మతో ఒక్క చోటుకు కూడి వచ్చి ఒకే ఆత్మతో నింపబడటం ఒక అద్భుతమైన కార్యం. Meeting at one place and being filled with one spirit is really a miraculous thing. దేవు నామానికి స్తోత్రం. ఆల్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఎప్పుడు లేని ధైర్యం వచ్చింది వాళ్ళు. అండ్ లేటర్ స్పెసిఫిక్ బోల్డ్నెస్ వాస్ ఇన్ దేర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మునుపుట ఎప్పుడు లేని ధైర్యం వారిలో వచ్చింది. ద బోల్డ్నెస్ దట్ వాస్ నాట్ ఇన్ ద ఫార్మర్ డేస్ హస్ బీన్ స్టార్టెడ్ ఇన్ దేర్ లైఫ్. దేవునికి వాక్యాన్ని బలంగా ప్రకటించారు. దే బిగాన్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ బోల్డ్ వే. యేసుప్రో ఉన్నప్పుడే వారికి దేవుడు ఆ సువార్త ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. Jesus himself was there. He has given the opportunity for his disciples to share the gospel. కానీ అవకాశాన్ని వాళ్ళు సద్వినపరచుకోలేకపోయారు. But they could not use this opportunity. కానీ ఈసారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ధైర్యముగా దేవునికి వాక్యాన్ని ప్రకటించారు. But now when they filled with the Holy Spirit God, they have preached the word of God in a bold way. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఈ రోజు ఈ పెంతెకోస్త అనుభవానికి రావాలని మిమ్మల్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. God is inviting you so that you will have the same kind of experience. రెండోది ఏంటంటే when. The second question is when. Hallelujah. Hallelujah. When ఎప్పుడు అని ప్రశ్న అడిగితే మరికొన్ని మెసేజ్ దానిలో వస్తుంది. If you pose the question when, you will get one more message. Hallelujah. Hallelujah. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? When are they filled with the Holy Spirit? Hallelujah. Hallelujah. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాటకు లోబడినప్పుడు, when they showed obedience to the word of God. అపొస్తల కార్యాలు 5:32 దేవునికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. It is written in Acts 5:32 that when they showed obedience to God, they were filled with the Holy Spirit. యేసు ప్రభు చెప్పాడు. Jesus said, మీరు పరిశుద్ధాత్మతో పైనుండి వచ్చే శక్తితో నింపబడు వరకు మీరు యెరూషలేము విడిచి వెళ్ళవద్దని చెప్పి ప్రభు చెప్పాడు. Luke 24:49 In Luke 24:49 Jesus clearly said that until the power descends upon from the high, you wait in Jerusalem. Hallelujah. Hallelujah. అలాగే కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. And also Jesus said to wait and pray. చూడండి అపొస్తల కార్యం 4:4 చదవండి. Let us read Acts 1:4. పరిశుద్ధాత్మతో నింపేదాకా కనిపెట్టమన్నాడు. Until you are filled with the Holy Spirit, you have to wait. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టే 10 రోజులు వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నారు. As the Holy Spirit said, they really tarried upon the Lord. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. They are filled with the Holy Spirit. దేవుని బిడ్డలారా, మీరు విధేయులవ్వాలి. Dear people of God, you need to be obedient. విధేయత అనేది ఆత్మ సంబంధమైన కొత్త నిబంధన యొక్క బలులై ఉంది. Obedience to God in the New Testament is spiritually best sacrifice. Hallelujah. 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 ఆ మొదటి సామెల గ్రంథము 15:32 రాయబడి ఉంది. It is written in 1 Samuel 15:32. బలు అర్పించడం కంటే యెహోవా మాట విని లోబడటం శ్రేష్టమని రాయబడి ఉంది. Obedience is better than sacrifice. Hallelujah. Hallelujah. So దేవునికి లోబడట ద్వారానే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. When you show obedience only, you will be filled with the Holy Spirit. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మతో ఎవరెవరైతే నింపబడకుండా ఉన్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే దేవుడికి విధేయులు అవ్వండి. Even today God is speaking to all the people who are not filled the Holy Spirit that you have to be obedient to God. Hallelujah. Hallelujah.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి Our dear faithful heavenly father ఈ యొక్క మంచి సమయం కొరకు వందనాలు ప్రభువా Thank you for this good time ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపండి Fill each and everybody with the holy spirit దైవిక ప్రసన్నముతో నింపండి Fill them with the divine presence పరలోక వెలుగుతో నింపండి Fill them with the heavenly light దేవుని యొక్క మహిమ దిగిన గాక Now the glory of god descend upon them పెంతెకొస్త అనుభవం లోతుకు వచ్చిన గాక Let them go to the deeper experience of Pentecostal experience పెంతెకొస్త అనుభవం లోతుకు వచ్చిన గాక Let them go to the deeper levels of understanding of the whole Pentecostal experience ఆత్మతో నింపండి Fill them with the spirit right now జస్ట్ అలా వినటానికి కోసం ఉండకూడదు It is not just for their hearing lord నాతో పాటు ఏగిపిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి Those who are uniting in our spirit in this word of god fill them with the spirit varalato nippandi fill them with the gifts agni to nippandi fill them with the fire lord prathi okkarini parishuddhaatmata nippandi fill each and everybody with the holy spirit parishuddhaatmata nimbabadani edaina addu unde tolaginchandi lord to be filled with the holy spirit if there is any barrier please remove it devuni mahima digana gaaka right now the glory of god come deviga prasannata taakana gaaka right now the divine presence of god agni abhishekam taakana gaaka the fire anointing touch you agni abhishekam taakana gaaka fire anointing touch you ipude abhishekichandi right now anoint them lord yesu naamala abhishekichandi in jesus name anoint them lord yesu naamala abhishekichandi in jesus name anoint them lord yesu naamala abhishekichandi in jesus name anoint them lord ipude maa hrudayanni ragilichandi prabhu right now bring a revival in our heart hrudayanni ragilichandi ignite our hearts lord prabhu maa hrudayanni mandichandi lord rekindle our hearts ipude bhashala maatladudru gaaka right now they speak in tongues pravachinchudru gaaka right now they prophesy devuni mahima Right of the glory of God descend upon them. Bless them, Lord. Nivaralato nippandi. Fill them with the gifts, Lord. Yesu naamulo adigi vedukuntunnamu Thandri. In Jesus' name we pray and ask, Lord. Amen. Amen. Prabhu mala divichana gaaka. May God bless you. Oka vaagdanam devudu meeku ichadu. God has given you one promise. Hallelujah. Hallelujah. Ee vaagdanam petti prarthinchandi. So uphold this promise and pray. John chapter 14:14. So John chapter 14:14. God bless you. God bless you. Have a blessed day. Amen.